సబ్బవరం మండలం దేవీపురంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నవరాత్రి ఉత్సవాలలో శ్రీయంత్ర మహామేరులో కొలువై ఉన్న అమ్మవారికి దేశీ విదేశీ భక్తులు క్షీరాభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపారు. అమ్మవారి కార్యక్రమం వివరాలను దేవీపురం ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి కందర్ప రమ మీడియాకి వివరించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కటాక్షం గురుప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కందర్ప ప్రభాకర్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః సంభే సంభిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖ గతి శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుభకృత్ నామ సంవత్సర వారాహి నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో ముగిసాయి. ఈరోజు దశమి. ఇక్కడ ఏర్పాటు చేసిన కలశాలన్నీ కూడా ఉద్వాసం చెప్పి ఆ కలశ జలాలతోటి అమ్మవారికి తిరిగి అభిషేకం అది చేసి తర్వాత క్షీరాభిషేకం కూడా చేసి తిరిగి అమ్మవారికి అలంకరణ చేసి షోడశోపచార పూజతోటి లలితా త్రిశతి నామావళితోటి కుంకుమార్చన అది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లలితా త్రిశతి హోమం కూడా జరుగుతోంది. సో ఇవి నా వారాహి నవరాత్రి కంక్లూడింగ్ ఈవెంట్స్ అన్నమాట పూర్తి చేసుకున్నాము. ఎందుకంటే లలితా త్రిశతి అన్నది సంపూర్తి కరి అన్నమాట, అమ్మవారికి చాలా ప్రీతికరమైన స్తోత్రం కాబట్టి దాంతో చేస్తాము. జూలై 12-13 తేదీల్లోని ఇక్కడ జరిగే ఈ గురు పౌర్ణమి ఉత్సవాలకి అందరికీ కూడా ఆహ్వానము. జూలై 13 తేదీన పౌర్ణమి నాడు సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకము, ఆ తర్వాత 9 గంటల నుండి శతచండీ హోమం. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనవచ్చు. 27 హోమకుండాలు వేసి అందరూ కూడా కూర్చుని వారి సహస్తాలతోటి అమ్మవారికి హోమం చేసుకోవచ్చు, చండీ హోమం. సో ఇవి కార్యక్రమాలు అందరూ కూడా వచ్చి పాల్గొనాలని చెప్పేసి మా విజ్ఞప్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.